TSPSC Group 1, probably October ending lo no, or lekapothe November first week lo jarige avakasam. Na practical ga chusinappudu October 25th ki dasara aipothundi. So dasara aipoyin tarvata probably 1 or 2 days lo ఈ మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే 27th or 28th ఆ టైంకి. సో కాబట్టి లాస్ట్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ చివరిలో స్టార్ట్ అయ్యి నవంబర్ మంత్ ఫస్ట్ వీక్లోకి ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం. సో అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో టీఎస్పీఎస్సీ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మనకి ఒక 4 నెలల టైం ఉంటుంది. సో 4 నెలల టైం అంటే ఆన్ యావరేజ్ 120 రోజులు. సో ఈ 120 డేస్లో మనం ఏం చేస్తే టాప్ 100 లిస్ట్లో ఉండగలుగుతాం అది, సో దట్ మనకి మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి. అంటే ఏం చేయాలి, ప్రిలిమ్స్కి ఏం చేసామో దాన్ని కొంచెం విభిన్నంగా చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్కి ఏం చేసాం, ప్రతిరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేసాం. ఎందుకంటే అక్కడ చేయాల్సినటువంటి స్కిల్ అది, అక్కడ ఉండాల్సినటువంటి స్కిల్ అది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. మెయిన్ ఎగ్జామినేషన్లో కమిషన్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటిది ఏంటిది, రైటింగ్ స్కిల్స్, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, సో చాలామంది ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది వదిలేసుంటారు. కాబట్టి రైటింగ్ స్పీడ్ పెంచుకోవాలి మనం. అంటే సబ్జెక్ట్ చదివాము, ఆల్మోస్ట్ 2 సార్లు చదివాం ప్రిలిమ్స్ నేపథ్యంలో, అండ్ ఆ చదివిన సబ్జెక్టుకి ఏ విధంగా దాన్ని ప్రొడ్యూస్ చేయాలి, ప్రజెంటేషన్ చేయాలి అనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఈ స్కిల్, ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేటటువంటిది ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవడం జరగాలి, ఇది నథింగ్ బట్ ఒక డైలీ ప్రాక్టీస్ చేయడమే. దీనికోసం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడమే, ప్రతిరోజు కనీసం 5 ప్రశ్నలకి ప్రాక్టీస్ చేయడం, మినిమం 5 క్వశ్చన్స్. మీకు ఇనీషియల్గా రైట్ రాశారా రాంగ్ రాశారా అది సంబంధం లేదు, రాశారా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. అంటే దీని ప్రకారం ఈ 120 డేస్ని దృష్టిలో పెట్టుకొని, నా 4 మంత్స్కి సంబంధించిన 120 డేస్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది, ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 4 నెలల్లో మనకి ఆన్ అండ్ యావరేజ్ 4 or 5 సండేస్ వస్తాయి, అంటే ఒక్కొక్క నెలలకి. ఆ టైప్లో చూసుకుంటే 4 నెలల పాటు ఒక 18 సండేస్ ఉంటుంది, అంటే మిగతా 100 డేస్ ఉంటాయి. ఈ మండే టు సాటర్డే ఉండేవి 100 డేస్ ఉంటాయి, మధ్యలో 1 or 2 డేస్ ఏదైనా దసరా లాంటి పండుగలకు వదిలేసినా కానీ ఈ 100 రోజులు ప్లస్ ఈ 18 సండేస్ సుమారుగా ఉన్నాయి మనకి. 100 డేస్ పాటు ప్రతిరోజు ఖచ్చితంగా 5 క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేయడం అనేది పెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఈ 500 క్వశ్చన్స్ అని, అండ్ ఈ 18 రోజుల పాటు అంటే సండేస్ రోజున ప్రతి సండే కూడా ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఆ గ్రాండ్ టెస్ట్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 15 క్వశ్చన్లని ప్రాక్టీస్ చేయడం జరగాలి. సో ఈ 15 క్వశ్చన్స్ ఈ 18 సండేస్ అవి ఒక 255 ఆ టైప్లో వస్తాయి. అండ్ ఈ 100 రోజులు చేసేటటువంటి ప్రాక్టీస్ ఒక 500 క్వశ్చన్లు, ప్రతిరోజు 5 క్వశ్చన్లే మనం. సో అద్భుతాలు సాధించడం అనేటటువంటిది ఏదో వరల్డ్ రికార్డులు సృష్టించక్కర్లేదు, దానికోసం మనం చేసేటటువంటి పనిని కన్సిస్టెంట్గా చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. మరి ప్రతిరోజు 15 క్వశ్చన్లు రాయక్కర్లేదు, ప్రతిరోజు 5 క్వశ్చన్లు రాస్తే సార్, 5 క్వశ్చన్లు చెప్పిన 100 డేస్ రాస్తే కనుక 500 క్వశ్చన్లు, 18 రోజుల పాటు ఈ సండేస్ రోజున 15 క్వశ్చన్లు రాస్తే అదొక 250-255 క్వశ్చన్స్. అంటే మీనింగ్ ఏంటి, ఓవరాల్గా మొత్తం టోటల్గా మీరు ఎన్ని క్వశ్చన్లకి ఈ 120 డేస్లో ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది అంటే 750 క్వశ్చన్లు మినిమం ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. అంటే 750 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, 500 + 250. అండ్ ఎందుకు 750 అనేది ఖచ్చితంగా చెప్పేటటువంటి నెంబరు అని అంటే, రీజన్ మనకి టోటల్గా 5 పేపర్లు ఉన్నాయి, జనరల్ ఎస్సే కాకుండా ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటివి 5 పేపర్లు ఉన్నాయి. సో 5 పేపర్లకి ఒక్కొక్క దానికి 150 మార్కులు, అంటే మొత్తం కలిపితే 750 మార్కులు. ప్రతి మార్కుకి ఒక క్వశ్చన్ మినిమం రాయాలి, 750 మార్కులు, 750 క్వశ్చన్స్. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కే అప్లై అయ్యేటటువంటిది కాదు, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా అప్లై అయ్యేటటువంటిది. అంటే ప్రతి పేపర్కి 150 క్వశ్చన్స్ రాస్తారు, 150 మార్కులు ఉన్నాయి కాబట్టి.
ప్రతి పేపర్లోనూ 15 యూనిట్లు ఉన్నాయి. అంటే ప్రతి యూనిట్కి యావరేజ్ను మీరు ఎన్ని రాసినట్టు 10 క్వశ్చన్లు రాసినట్టు. అంటే ప్రతి యూనిట్లోనూ ఆన్ అండ్ యావరేజ్ 7 నుంచి 10 టాపిక్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్కి మినిమం ఒక క్వశ్చన్ కనుక మనం ఆన్సర్ చేయగలిగితే అది మన రైటింగ్ స్కిల్ని ఒక ప్రాసెస్ లాగా తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. చాలా సాఫ్ట్గా తీసుకెళ్ళిపోతుంది. అంటే మనకి మొదటి 200 ప్రశ్నలకి ఆన్సర్ రాసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. మొదటి 200 కూడా కాదు, 50 క్వశ్చన్స్ వరకు. ఆ తర్వాత నుంచి డిఫికల్టీ లెవెల్ అనేది మెల్లగా తగ్గుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే 200 ఆన్సర్స్ కంప్లీట్ చేస్తావో అప్పటి నుంచి నీ స్పీడ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ స్పీడ్ అనేది మన హ్యాండ్లో లేదు, మన మైండ్లో ఉంటుంది. ఫస్ట్ మన మైండ్లో 2 రకాల రిక్వైర్మెంట్స్ ఆన్సర్ రైటింగ్ కోసం. ఒకటేమో బేసిక్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. బేసిక్ సబ్జెక్ట్ తెలియకుండా మనం ఆన్సర్ ఏమీ చేయలేము. సో ఆ బేసిక్ సబ్జెక్ట్ ఆల్రెడీ మీరు 2-3 సార్లు చదివేశారు. రెండోది ఆ చదివిన సబ్జెక్ట్ని టైలర్ మేడ్ చేయడం, అంటే ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం టైలర్ మేడ్ చేయడం, దాన్ని కట్ చేయడం, దాన్ని కుట్టడం, తర్వాత సైజుల ప్రకారం చేయడం, అంటే దాన్ని ఆన్సర్ రైటింగ్ ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయడం. సో మరి ఆన్సర్ రైటింగ్ ప్రాపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి? ఫండమెంటల్గా ప్రతి ఆన్సర్ ఏదైనా సరే, నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినా లేకపోతే గ్రూప్ 1 రాసినా కానీ, ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కోసం బేసిక్గా 200 పదాల్లో ఆన్సర్ కంప్లీట్ చేయాలి. అది ఫండమెంటల్ కండిషన్. యూజువల్గా చాలామంది మన ఆన్సర్లో క్వాలిటీ ఉండాలి అని అనుకుంటారు. క్వాలిటీ కన్నా ఫస్ట్ కండిషన్ క్వాంటిటీ ఉండాలి. నీకు 150 మార్కులకి మినిమం 70 మార్కులు రావాలంటే, 70-75 మార్కులు రావాలంటే కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద 15 క్వశ్చన్స్. అది అంటే మొత్తం ఈ 15 ప్రశ్నలకి ఆన్సర్ రాయడం, అది ఎంత బాగా రాసావు అనేది సెకండ్ పాయింట్. 15 ప్రశ్నలకి ఆన్సర్ రాయాలంటే సెకండ్ కండిషన్ ఏంటి, ప్రతి క్వశ్చన్కి ఇచ్చిన వర్డ్ లిమిట్ లోపలనే ఆన్సర్ రాయాలి. ఇచ్చిన వర్డ్ లిమిట్ ఏంటి, 200 పదాలు, 200 వర్డ్స్లో ఆన్సర్ రాయాలి. ఇది సెకండ్ క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్. క్వాలిటీ ఇంకా రాలేదు. ఇంకా క్వాంటిటీకి సంబంధించి ఫస్ట్ పాయింట్ 15కి 15 ఆన్సర్లు రాయడం, రెండోది ప్రతి ప్రశ్నకి 200 వర్డ్స్లో ఆన్సర్ రాయడం. ఈ 200 వర్డ్స్లో ఆన్సర్ రాయాలంటే మినిమం నువ్వు 8 నిమిషాల్లో ప్రతి ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. 7 to 8 మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలి ఒక ఆన్సర్. ఇది మూడో రిక్వైర్మెంట్. అండ్ మరి 200 పదాల ఆన్సర్ అనేటటువంటిది మనం ప్రతి పదం లెక్క పెట్టుకుంటూ ఉండాలా, అంటే యావరేజ్ని తీసుకోవాలి. ఒక సెంటెన్స్లో 5 వర్డ్స్ వస్తాయి ఆన్ అండ్ యావరేజ్. అండ్ ఒక పేజ్లో ఒక 20 సెంటెన్సెస్ రాస్తాం, అంటే ఒక 100 వర్డ్స్ వచ్చేసాయి. సెకండ్ పేజ్కి వెళ్ళేటప్పటికి ఇంకో 100 వర్డ్స్ వస్తాయి. అండ్ ఈ రకమైనటువంటి బేసిక్ యావరేజ్ క్యాలిక్యులేషన్ పెట్టుకోగలిగితే దెన్ 200 వర్డ్స్లో మనం 7-8 నిమిషాల్లో ఆన్సర్ రాయగలుగుతాం. ఆ తర్వాత మరి సెకండ్ పేజ్కి వచ్చేటప్పటికీ కూడా ఏం చేయాలి అంటే 1.5 పేజ్ కంప్లీట్ కాగానే మనం కంక్లూజన్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. సో చివరి క్వార్టర్ పేజ్ ఏదైతే ఉంటుందో, సెకండ్ పేజ్లో క్వార్టర్ పేజ్ ఏదైతే ఉంటుందో, ఆ క్వార్టర్ పేజ్లోకి రాగానే, చివరి క్వార్టర్ పేజ్లోకి రాగానే కంక్లూజన్కి రావడానికి వచ్చే ప్రయత్నం చేయాలి. అంటే ఈ ప్రాక్టీస్ అంతా చేయాలంటే మనకు తెలిసినటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని సూక్ష్మీకరించేటటువంటి ప్రయత్నం, సమ్మరైజ్ చేయడం అనేటటువంటి చేయాలి. ఏ విధంగా సూక్ష్మీకరిస్తావు అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు మనకి ఈసారి కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్లో సే పాలిటీలో ఉందనుకుందాం. పాలిటీలో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్లో ఒకటి ఫండమెంటల్ డ్యూటీస్కి, ఫండమెంటల్ రైట్స్కి సమతౌల్యత గురించి అడగవచ్చు. ద బ్యాలెన్స్ బిట్వీన్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, అంటే ఆ క్వశ్చన్నే ఎందుకు అడుగుతారు, ఆ రెండింటి మధ్య సమతౌల్యత గురించి, ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధుల మధ్య సమతౌల్యత అనేటటువంటి అంశం మీద ఎందుకు అడుగుతారు? ఎందుకంటే ప్రతి ప్రశ్న యాక్సిడెంటల్గా రాదు. నో క్వశ్చన్ విల్ బి గివెన్ యాక్సిడెంటల్లీ. ఎవ్రీ క్వశ్చన్ విల్ హ్యావ్ ఎ రీజన్ టు బి ఆస్క్డ్. దెర్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ బిహైండ్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి ప్రశ్నకి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఆధారంగా ఆ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అది గుర్తించడంలో మనం ఫెయిల్ అవుతాం అంటే తప్ప, ఎగ్జామినర్కి మాత్రం ఖచ్చితంగా ఒక రకమైనటువంటి క్లారిటీ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ ఈ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా కొంతమంది మినిస్టర్లు, ఇంక్లూడింగ్ లా మినిస్టర్ ఉంది, లా మినిస్టర్ సహా కొంతమంది మంత్రులు
ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. ఈవెన్ కిషన్ రెడ్డి కూడా కొన్ని ట్వీట్స్ చేశారు, వరుసగా కొన్ని ట్వీట్స్ చేశారు. అంటే ప్రాథమిక విధులు నిర్వహణ అనేటటువంటిది ఎక్కువ ఇంపార్టెంట్, మన జీవితంలో ప్రాథమిక హక్కుల్ని ఎంజాయ్ చేయడం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దాని ఆ ట్వీట్స్ యొక్క సారాంశం అది. కాబట్టి దిస్ విల్ డెఫినెట్లీ మోటివేట్ ది ఎగ్జామినర్ టు గివ్ ఏ క్వశ్చన్ అబౌట్ దట్, ఈ ప్రాథమిక హక్కులకి ప్రాథమిక విధులకి సమతౌల్యత ఎలా పాటించాలని. అంటే క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ద టూ ఫేసెస్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అనే పర్స్పెక్టివ్లో వస్తుంది. హక్కులు విధులు ఒక నాణానికి ఉండేటటువంటి రెండు ముఖాలాంటివి. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. అది అంటే ముందు ఆ లీడ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి ఆ లీడ్ స్టేట్మెంట్కి ఫాలో అప్గా యాక్చువల్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే లీడ్ స్టేట్మెంట్ ఏంటి, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ద టూ ఫేసెస్ ఆఫ్ ద సేమ్ కాయిన్, హక్కులు విధులు ఒక నాణానికి ఉండేటటువంటి రెండు ముఖాలు. అంటే ఒక నాణం ఏంటి ఇక్కడ అనేది గుర్తించండి ఫస్ట్. అది లీడ్ స్టేట్మెంట్ ఇచ్చి చదివిన తర్వాత దెన్ యాక్చువల్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అంటే ప్రాథమిక హక్కులకి ఆదేశ ఈ ప్రాథమిక విధులకి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేయండి. సో ఆ సంబంధాన్ని తెలియజేస్తూ ఈ రెండు ఏ విధంగా రెండు ముఖాలైనాయి అని చెప్పేది. నాణము అనేదేమో పౌరుడు, ద సిటిజన్ ఇస్ ద కాయిన్. అండ్ ఒక సిటిజన్ రెండు రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రాథమిక హక్కుల్ని ఎంజాయ్ చేయడం, ప్రాథమిక విధులను నిర్వహించడం. ఈ రెండు రకాల పనులు ఉంటాయి. అంటే ఇక్కడ ఎలా ఉండాలంటే హక్కులు బాధ్యతగా వినియోగించుకోవాలి, బాధ్యతల్ని అంటే విధులని ఒక హక్కుగా నిర్వహించాలి అనేటటువంటి స్టేట్మెంట్తో మొదలుపెట్టుకోవాలి. అంటే హక్కుల్ని బాధ్యతగా నిర్వహించడం అంటే ఉపయోగించుకోవడం అంటే ఏంటి అంటే, ఎంజాయింగ్ ద రైట్స్ యాజ్ ఎ డ్యూటీ, పర్ఫార్మింగ్ ద డ్యూటీస్ యాజ్ ఎ రైట్. అంటే ఒక విధి నిర్వహించడం నా హక్కు అన్నట్టుగా ఉండాలి, నేను ఖచ్చితంగా ఈ విధి నిర్వహిస్తాను అన్నట్టుగా ఉండాలి. హక్కుని ఖచ్చితంగా ఉపయోగించుకోవడం జరగాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రైట్ టు ఓట్ ఉందనుకో, రైట్ టు ఓట్ అనేది ఏంటి, మనకి రైట్ అనేటటువంటి పదం అక్కడ వచ్చింది. ఓటింగ్ అనేటటువంటిది హక్క విధే అనేటటువంటి ఒక డిస్కషన్ వస్తే ఇది రెండు ఉంటుంది దీంట్లో. అంటే కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 325 అండ్ 326 ఇస్ గివింగ్ యూ ద రైట్ టు ఓట్ అండ్ యూ హ్యావ్ టు పర్ఫామ్ దిస్ యాజ్ అ డ్యూటీ. రాజ్యాంగం ఆర్టికల్ 325-326 ద్వారా నీకు ఓటు హక్కు ఇస్తుంది. మరి ఆ ఓటు హక్కు ఇచ్చినప్పుడు దాన్ని నిర్వహించడం అనేది, ఆ ఓటు హక్కుని ఉపయోగించుకోవడం అనేది నీ బాధ్యత అవ్వాలి. బాధ్యతగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఒక డ్యూటీ లాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు దేశం మొత్తం మీద ప్రతి జనరల్ ఎలక్షన్లోనూ కనుక మనం చూస్తే, జనరల్ ఎలక్షన్స్లో యూజువల్గా యావరేజ్ ఓటర్ టర్న్అవుట్ ఎంత ఉంటుంది, 65-75% ఉంటుంది. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 75-80% మధ్య ఉంటుంది, కొంచెం అవేర్నెస్ ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి. సో ఈ నేపథ్యంలో అంటే దేశంలో సుమారుగా 30% మంది ఓటర్లు తమ హక్కుని ఉపయోగించుకోవట్లేదు, బాధ్యతగా ఉపయోగించుకోవట్లేదు అనేటటువంటి పాయింట్. అటువంటి నేపథ్యంలో ఈ ఇటువంటి క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే మనకి ఇచ్చినటువంటి హక్కుని ఒక బాధ్యతగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి పర్స్పెక్టివ్ చూపించాలి. సో ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఫండమెంటల్గా ప్రతి ప్రశ్నకి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ దెర్ విల్ బి అ ఇంట్రడక్షన్, ఇంట్రడక్షన్ రాసిన తర్వాత దెన్ ఒక మెయిన్ బాడీ, మెయిన్ బాడీ రాసిన తర్వాత చివరిలో కంక్లూజన్. ఇది బేసిక్ స్ట్రక్చర్, ఎవరికైనా తెలిసిందే. ఇంట్రడక్షన్, ఒక మెయిన్ బాడీ అండ్ కంక్లూజన్, ఈ మూడు పాయింట్లు. సో ఆ మూడు పాయింట్లో ఏమేమి ఉండాలి అనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్లో ఏమి రాయొచ్చు, సబ్జెక్ట్ని బట్టి ఆ ఇంట్రడక్షన్ అనేటటువంటి కాన్సెప్చువలైజేషన్ మారుతుంటుంది అన్నమాట. అంటే సబ్జెక్ట్ని బట్టి అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక పాలిటీ క్వశ్చన్ తీసుకున్నాం, బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రైకింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. సో మరి ఈ క్వశ్చన్కి ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలి, యూ కెన్ రైట్ ద కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ క్వశ్చన్. ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి రాజ్యాంగ నేపథ్యం రాయొచ్చు. ఇప్పుడు తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, ఆ మూమెంట్కి సంబంధించి ఏదైతే పర్టికులర్ ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్కి సంబంధించిన రీజనింగ్ రాయొచ్చు, బ్యాక్గ్రౌండ్ రాయొచ్చు. అది ఇది ఒక రకమైన పద్ధతి. అంటే ప్రతి ఆన్సర్కి ఒక 4 C's అనేవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ ఇంట్రడక్షన్లో కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది ఇవ్వాలి. మొదటి C, కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ప్రశ్న యొక్క నేపథ్యం. C ఫర్ కాంటెక్స్ట్. ఆ నేపథ్యాన్ని ఇంట్రడక్షన్లో రాస్తే సరిపోతుంది.
పాలిటీకి అయితే కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ రాస్తాం, అది కాన్స్టెక్స్ట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ క్వశ్చన్. తెలంగాణ మూమెంట్కి అయితే ఆ మూమెంట్లో ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి రీజన్ ఏదైతే ఉంటుందో, ఏ నేపథ్యంలో ఆ మూమెంట్ ఇవ్వడం రావడం జరిగింది. ఇది ఇప్పుడు సపోజ్ మిలియన్ మార్చ్ అనే అంశం మీద క్వశ్చన్ అడిగారనుకోండి, మిలియన్ మార్చ్ రావడానికి కారణం ఏంటి, ఆ ఐడియా రావడానికి కారణం ఏంటి అనేటటువంటిది ఇంట్రడక్షన్లో రాయాలి. ఐడియా రావడానికి కారణం ఏంటి ఓవరాల్గా అంటే, ఇప్పుడు ఈ తెలంగాణ మూమెంట్ పేపర్లో ఒక టాపిక్ ఉంది, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ తెలంగాణ మూమెంట్ అనేటువంటి, అంటే గ్లోబలైజేషన్ ప్రభావం తెలంగాణ ఉద్యమం మీద ఏ విధంగా ఉంది అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. ఈ ఆస్పెక్ట్ని మనం ఇక్కడ మిలియన్ మార్చ్కి కూడా అప్లై చేయొచ్చు. మిలియన్ మార్చ్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఈజిప్ట్లో జరిగినటువంటి జాస్మిన్ రివల్యూషన్. ఆ జాస్మిన్ రివల్యూషన్లో ఫస్ట్ టైము మొదటిసారిగా ఈ మిలియన్ మార్చ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది. అక్కడ దాన్ని చూసి ఇన్స్పిరేషన్ పొందినటువంటి తెలంగాణ నాయకులు ఇక్కడ ఈ మిలియన్ మార్చ్ని పెట్టాడు, దాన్ని అమలు చేయడం జరిగింది. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఆన్సర్ దాని కాంటెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగితే అది ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్గా ఉంటుంది, మిగతా ఆన్సర్లకి భిన్నంగా ఉంటుంది. ఆన్సర్ భిన్నంగా రాయడం అంటే మనం పాలిటీలో ఎకానమీ క్వశ్చన్స్ రాయడం కాదు, ఆ కాంటెక్చువల్ ఆస్పెక్ట్ని కాంటెంపరీ ఆస్పెక్ట్ని రాయడం ప్రజెంటేషన్ చేయడం జరగాలి. అంటే రెండో ఆస్పెక్ట్ కాంటెంపరీ ఆస్పెక్ట్, కాంటెక్స్ట్ ఒకటి, కాంటెంపరీ ఆస్పెక్ట్ ఒకటి. కాంటెంపరీ ఆస్పెక్ట్ అంటే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ లేకపోతే పాలిటీలో కానీ ఎకానమీలో కానీ మీకు ఈ కాంటెంపరీ ఆస్పెక్ట్ రాయడానికి అవకాశం ఎక్కువ. ఏంటి కాంటెంపరీ ఆస్పెక్ట్, దీనికి సంబంధించి ఆ ఇష్యూకి సంబంధించినటువంటి సమకాలీన అంశాలు ఏవైనా ఉంటే ఆ అంశాలని ప్రజెంటేషన్ చేయాలి. ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఈ సపోజ్ ఈ రైట్స్ అండ్ డ్యూటీస్కి సంబంధించినటువంటి ఇష్యూ నేపథ్యంలో ప్రధానమంత్రి కూడా హక్కులు అనుభవించడానికన్నా ముందు విధులు నిర్వహించాలనేటటువంటి ఆస్పెక్ట్ని పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. సో 2022లో నవంబర్లో జరిగినటువంటి నవంబర్ 26న జరిగినటువంటి కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్య, ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యని నేపథ్యంగా తీసుకుని ప్రధానమంత్రి చేసిన స్టేట్మెంట్ని కూడా మీరు ఇంట్రడక్షన్లో రాయొచ్చు, లేకపోతే మెయిన్ ఆన్సర్లో రాయొచ్చు. ఆ కాంటెంపరీ ఆస్పెక్ట్స్ని ప్రజెంటేషన్ చేయడం ఇంపార్టెంట్. సమకాలీనత అనేటటువంటిది అన్నమాట, ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఈ కాంటెక్స్ట్ని రాయడం కానీ కాంటెంపరీ ఆస్పెక్ట్ని కానీ రెండింటిలో ఏదైనా రాయొచ్చు. తర్వాత మెయిన్ బాడీకి వచ్చిన తర్వాత ఏం రాయాలి, మెయిన్ బాడీలో రాయాల్సినటువంటి అంశాలు ప్రధానంగా దేని మీద ఫోకస్ ఉండాలి అంటే అసలు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాలు కాన్సెప్చువలైజేషన్ చేయడం. కాన్సెప్చువలైజేషన్ చేయడం అంటే ఏంటి, ఇది ఒక సి, మూడో సి. కాన్సెప్చువలైజేషన్ అంటే ఆ కాన్సెప్చువలైజేషన్లో భాగంగా వాట్ ఈజ్ ద మీనింగ్, ఫస్ట్ దాని ఆ క్వశ్చన్లో అడగినటువంటి ప్రధానమైన పదాలు కొన్ని ఉంటాయి, క్వశ్చన్ డిమాండ్ ఉంటుంది ఒకటి. ఆ క్వశ్చన్ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ డిమాండ్లో ఉన్నటువంటి అంశాలు, ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్వశ్చన్లో డిమాండ్ ఏంటి, ప్రాథమిక హక్కులు ఆదేశ ప్రాథమిక విధుల మధ్య సంబంధం. సో ఆ ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, ప్రాథమిక విధులు అంటే ఏంటి, ఒక సెంటెన్స్లో రెండు సెంటెన్సెస్లో దాని మీనింగ్ చెప్తాం. అండ్ ఈ రెండు ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు లాంటివి అంటే ఏంటి, అంటే ఒక పౌరుడు ప్రాథమిక హక్కుల్ని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటాడో ప్రాథమిక విధులు కూడా అదే విధంగా నిర్వహించాలి అనేటటువంటి లీడ్ స్టేట్మెంట్ 1 or 2 sentences రాస్తాం, కాన్సెప్చువలైజేషన్. అండ్ తర్వాత ఈ ఆస్పెక్ట్ నేపథ్యంలో మరో అంశం ఈ కాన్సెప్ట్లో రైట్స్ కమ్ విత్ ద డ్యూటీస్ అనేటటువంటి పాయింట్ రాస్తాం. రైట్స్ కమ్ విత్ ద డ్యూటీస్ అంటే హక్కులతో పాటుగానే విధులు ఉంటాయి, విధులతో పాటుగానే హక్కులు కూడా ఉంటాయి అనేటటువంటి, అంటే ఇట్ ఈస్ ఎ బేసిక్ ప్రపోజిషన్ దట్ ఆల్ ద రైట్స్ కమ్ విత్ ద డ్యూటీస్ ఉంది. అంటే ఏ మౌలికమైనటువంటి అంశం అది, ప్రతి హక్కు వెనకాల ఒక విధి ఉంటుంది, విధి దాగి ఉంటుంది. అంటే ఈ విధులు అనేటటువంటివి రైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ సపోజ్ ఈజ్ ఎ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ఇట్. అంటే ఒకటి హక్కు ఒక వ్యక్తికి ఉండేటటువంటి హక్కు, రాజ్యం దాన్ని పరిరక్షించాలనేటటువంటి బాధ్యత కలిగి ఉంటుంది, అంటే రాజ్యానికి బాధ్యత అవుతుంది. రెండో పాయింట్ రైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ అనదర్ ఇండివిజువల్ టు రెస్పెక్ట్ ఇట్. ఒక వ్యక్తి యొక్క హక్కు మరో వ్యక్తి దాన్ని గౌరవించాలనేటటువంటి బాధ్యతను తీసుకొస్తుంది. సో ఇలా ప్రతి హక్కుతో పాటు కొన్ని విధులు వస్తుంటాయి. అంటే వెన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎ సిటిజన్ ఆర్ ప్రామిస్ రైట్ అగెన్స్ ద డిస్క్రిమినేషన్, అంటే మనకి రైట్ అగెన్స్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది ఆర్టికల్ 14-18లో, అంటే వివక్షతలని వ్యతిరేకించే హక్కు.
అప్పుడు ఈ వివక్షతలు జరగకుండా అంటే డిస్క్రిమినేషన్ లేకుండా చూడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అవుతుంది? గవర్నమెంట్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఆర్టికల్ 18 ద్వారా ఆర్టికల్ 17 ద్వారా ఈ అన్టచబిలిటీ నిషేధించినప్పటికీ కూడా దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో అన్టచబిలిటీ కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్ ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే అట్రాసిటీ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ అనేది గుర్తించడం జరుగుతుంది ప్రతి ఇయర్. అట్రాసిటీ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి? అంటే ఎస్సీ ఎస్టీలపై వేధింపులు జరిగేటటువంటి ఎక్కువగా వేధింపులు జరిగేటటువంటి జిల్లాలను గుర్తించడం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో వీళ్ళు రికగ్నైజ్ చేసిన దాని ప్రకారం 22 రాష్ట్రాల్లో అట్రాసిటీ ప్రోన్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 33 జిల్లాల్లో 10 జిల్లాల్లో అట్రాసిటీ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ కింద గుర్తించారు. కనీసం 10 జిల్లాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ కానీ నిజామాబాద్ కానీ ఆర్ ఆదిలాబాద్ కానీ ఇటువంటి జిల్లాలు కొన్ని ఉన్నాయి. ఇటువంటి జిల్లాల్లో మొత్తం 10 జిల్లాలు ఉన్నాయి. ఈ 10 జిల్లాల్లో వేధింపులు ఎస్సీ ఎస్టీల మీద జరిగే వేధింపులు ఎక్కువగా జరుగుతుంటాయి అనేటటువంటి పాయింట్ చెప్పారు. సో అంటే ఈ రాజ్యాంగం ప్రకారం హక్కు ఉంది. ఏది? రైట్ టు అపోజ్ ద అన్టచబిలిటీ అనేటటువంటి హక్కు ఉంది. రైట్ టు అపోజ్ అన్టచబిలిటీ అంటే అస్పృశ్యతని వ్యతిరేకించే హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా చూసేటప్పటికీ 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ అన్టచబిలిటీ కొనసాగుతూనే ఉంది. మరి గవర్నమెంట్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అది టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ద పీపుల్ అని. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత. సో మరి ప్రభుత్వం ఏం చేయాలి అట్రాసిటీస్ని తగ్గించడానికి? ఆ బాధ్యత సరిగ్గా నిర్వహిస్తుందా లేదా? అంటే అట్రాసిటీస్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు కాన్స్టిట్యూట్ ది కమిటీస్. అట్రాసిటీ ప్రివెన్షన్ కమిటీస్ అని ఏర్పాటు చేయాలి. ఈ అట్రాసిటీ ప్రివెన్షన్ కమిటీస్ అంటే కనీసం ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఉండాలి. ఇది గవర్నమెంట్ చేయాల్సినటువంటి డ్యూటీ. సో ప్రతి అట్రాసిటీ ప్రోన్ డిస్ట్రిక్ట్లోనూ ఉండాల్సినటువంటి ఆస్పెక్ట్ అనమాట. అండ్ తర్వాత మరో అంశం ఏం రాస్తాయి కాన్సెప్చువలైజేషన్ అంటే డ్యూటీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆన్ ద రైట్స్. విధులు అనేవి హక్కుల పైన ఒక పరిమితి లాంటివి. అంటే ప్రతి హక్కుకి పరిమితులు ఉంటాయి. నో రైట్ విల్ బీ గ్యారంటీడ్ వితౌట్ లిమిటేషన్స్. ఏ హక్కు కూడా పరిమితులు లేకుండా ఇవ్వబడదు. అండ్ ఈ బాధ్యతలు ఏవైతే ఉంటాయి, ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అవి మన హక్కుల మీద పరిమితులు లాంటివి అన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఏముంటుంది? దాంట్లో మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు లేదు కదా. దానికి ఆర్టికల్ 19(1)(a)లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఆర్టికల్ 19(2)లో కొన్ని లిమిటేషన్స్ ఇంపోజ్ చేశారు. దేశ భద్రతకి ప్రజాభద్రతకి ముప్పు కలిగించకుండా ఈ వ్యాఖ్యలు చేయాలి, మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉపయోగించుకోవాలి. సో ఈ దేశ భద్రతకి ముప్పు కలిగించేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని నివారించడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు. సో కాబట్టి డ్యూటీస్లో ఆ పాయింట్స్ మీకు ఏర్పడతాయి. ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ చూసినప్పుడు డ్యూటీస్లో మీకు ఆ పాయింట్స్ చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి పౌరుడు మనకున్నటువంటి 11 ప్రాథమిక విధుల్లో ఒక ప్రాథమిక విధి ఏం చెప్తుంది? ప్రతి పౌరుడు దేశ సమైక్యతని సమగ్రతని పరిరక్షించాలి. సో దేశ సమైక్యతని సమగ్రతని పరిరక్షించాలి, సార్వభౌమాధికారాన్ని కాపాడాలి అని అంటుంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొటెక్ట్ ది సావరెనిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఆ విధికి ఇప్పుడు చెప్పినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ 6 ఫ్రీడమ్స్కి రిలేషన్షిప్ ఉంది. అంటే ఆ విధులు ఈ ప్రాథమిక హక్కుల మీద పరిమితుల్లాగా పనిచేస్తున్నాయి అనేటటువంటి పాయింట్. అలాగే ద రైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ అనదర్ ఇండివిజువల్ అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి యొక్క హక్కు మరొక వ్యక్తికి బాధ్యత అవుతుంది అనే పాయింట్ ప్రజెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ మనకి ఆర్టికల్ 21(a) తీసుకోవచ్చు. ఆర్టికల్ 21(a)లో ఏముంటుంది? రైట్ టు ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 ఇయర్స్, 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్య అనేది హక్కు. ఈ హక్కుని గౌరవించడం అనేది బాధ్యత. ఎవరి బాధ్యత? ప్రతి పౌరుడి బాధ్యత. అంటే ఆర్టికల్ 21(a)తో పాటు 86 అమెండ్మెంట్ ద్వారా మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51(a)లో కే అనే ఒక 11th ఫండమెంటల్ డ్యూటీని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. ఆ కే అనే 11th ఫండమెంటల్ డ్యూటీలో ఏముంది? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ ద వార్డ్స్ అండర్ దేర్ కన్సర్న్ విల్ బీ సెంట్ టు ద స్కూల్స్. అంటే ప్రతి పౌరుడు తన ఆధ్వర్యంలో తన పెంపకంలో ఉన్నటువంటి పిల్లలని
బడికి పంపించడం ప్రాథమిక ప్రాథమిక విధిగా చెప్పారు. సో ఒకటి హక్కు ఇంకొకటికి బాధ్యత అవుతుంది. సో ఈ అంశాలు కాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే కాకుండా కొన్ని లెజిస్లేటివ్ డ్యూటీస్ కూడా ఉన్నాయి మనకి, అంటే శాసనపరమైనటువంటి బాధ్యతలు. శాసనపరమైన బాధ్యతలు అంటే ఏంటి? చట్టం ద్వారా నిర్దేశించిన హక్కులు, చట్టం ద్వారా నిర్దేశించినటువంటి కొన్ని బాధ్యతలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, చాలామంది మన పేరెంట్స్ని మనం చూసుకోం, అంటే ఓల్డ్ ఏజ్లో చూసుకోం, ఇగ్నోర్ చేస్తుంటాం. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా ఇగ్నోర్ చేసినటువంటి పిల్లలకి? అంటే ఇప్పుడు ప్రమాదం ఉంది, 2007 తర్వాత ప్రమాదం ఉంది. ఎందుకని 2007 తర్వాతే ప్రమాదం ఉంది అంటే, ఈ పేరెంట్స్ కనుక మమ్మల్ని చూసుకోవట్లేదని చెప్పి కేసు పెడితే అది పనిషబుల్ క్రైమ్ అవుతుంది. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు ఆ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి. అంటే ఇఫ్ ద చిల్డ్రన్ హ్యావ్ ఇగ్నోర్డ్ దేర్ పేరెంట్స్, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్, దెన్ దట్ పర్సన్ కెన్ బి ఇంపోజ్ విత్ 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్. అది ఆ పిల్లలకి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశం. సో ఇట్ ఈ మామూలుగా ఇదైతే డ్యూటీ టు కేర్ ఫర్ ద ఎల్డర్లీ అండ్ ఎల్డర్లీ ఈజ్ ఓన్లీ అ మోరల్ ఆబ్లిగేషన్, మామూలుగా కేవలం ఒక నైతిక బాధ్యత మాత్రమే. ఏది పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నప్పుడు మనం 6వ క్లాస్ వరకు చదువుకున్నటువంటి నీతి శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు, పెద్దలని గౌరవించవలను, తల్లిదండ్రులను గౌరవించవలను, ఇటువంటివన్నీ. బట్ అది ఓన్లీ మోరల్ ఆబ్లిగేషన్ కాదు, ఇప్పుడు ఇది లీగల్ డ్యూటీ అవుతుంది. సో ఇఫ్ యూ ఫెయిల్ టు పర్ఫామ్ దిస్ లీగల్ డ్యూటీ, యూ విల్ బి ఇంపోజ్ విత్ ద పనిష్మెంట్ అప్ టు 3 ఇయర్స్. 2007లో చేసినటువంటి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని అంటారు, ఆ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఇది ఒక ఆబ్లిగేటరీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో అప్పుడు పిల్లలకి మాత్రమే హక్కులు కాదు, పెద్దవాళ్ళకి కూడా హక్కులు ఉంటే ఆ హక్కుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత పిల్లల యొక్క బాధ్యత అవుతుంది అన్నమాట. అండ్ సో అలాగే మనకి కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో కూడా కొన్ని ప్రత్యేక బాధ్యతలు నెరవేర్చబడ్డాయి. అంటే కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో వచ్చినటువంటి బాధ్యతలు ఏంటి అంటే, మనకి మనం వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి అనేది ప్రాథమిక బాధ్యత. ఇది కంపల్సరీ బాధ్యత అయింది. మెయింటైన్ ది సోషల్ డిస్టెన్స్ ఇస్ సెకండ్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక దూరాన్ని పాటించడం, అలాగే మెయింటైన్ ది హైజీన్, అలాగే టేక్ వ్యాక్సిన్, టేకింగ్ ద వ్యాక్సిన్ అండ్ నాట్ టేకింగ్ ద వ్యాక్సిన్ అనే 2 ఇష్యూస్ కూడా వచ్చినాయి అప్పట్లో. అంటే నాట్ టేకింగ్ ద వ్యాక్సిన్ ఈజ్ కన్సిడర్డ్ బై సమ్ పీపుల్ యాజ్ ఎ రైట్, అంటే నా హక్కు, నేను వ్యాక్సిన్ తీసుకుంటానా లేదా అనేది నా హక్కు, దాని గురించి బలవంతంగా గవర్నమెంట్ ఎందుకు నా మీద రుద్దాలి అనేటటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. సో వ్యాక్సిన్ తీసుకోవడం నీ బాధ్యత అవుతుంది, ఎందుకు సామాజిక బాధ్యత అవుతుంది. నీ వ్యక్తిగతంగా నిన్ను నువ్వు కాపాడుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, నువ్వు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల నీలో ఆ వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇతరులకు వ్యాప్తి చేయకుండా నివారించగలుగుతావు. నువ్వు వ్యాక్సిన్ తీసుకోకపోతే ఏమవుతుంది, ఇతరులకి ఆ వ్యాధి విస్తరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం నీ సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఏమంటారంటే, ఇట్ ఈస్ మై ఫ్రీడమ్ ఐదర్ టు టేక్ ది వ్యాక్సిన్ ఆర్ నాట్ టు టేక్ ది వ్యాక్సిన్, వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనేది నా స్వేచ్ఛ, దాన్ని గవర్నమెంట్ బలవంతంగా రుద్దకూడదు, ఇదేమి చైనా గవర్నమెంట్ కాదన్నట్టుగా చెప్తారండి. బట్ చైనాలో ఉండేది ఎవరు? కమ్యూనిస్ట్ గవర్నమెంటే మళ్ళీ. బట్ ఇండియాలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఏమంటారు? ఇది బలవంతంగా రుద్దకూడదు అని అంటారు. సో ఈ కాంట్రడిక్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లా అలాగే మాస్క్ ధరించడం కూడా మరో బాధ్యత. ఈ కోవిడ్-19 నేపథ్యంలో వచ్చినటువంటి విధులు అవి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో, దేశంలో, సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో హక్కులు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో విధులు నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. అది అంటే పర్ఫార్మింగ్ ద డ్యూటీస్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎంజాయింగ్ ద రైట్స్. కొన్ని రైట్స్ సమాజం కోసం త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అది ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓటీటీలని నియంత్రించడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. అండ్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఓటీటీలు ఇష్టం వచ్చిన కంటెంట్ పెట్టకూడదు. ఆ కంటెంట్ పెట్టినప్పుడు అది ఎవరికి ఆ కంటెంట్ ఇస్తున్నావు అనేది క్లియర్గా చెప్పాలి. దీని మీద విపరీతమైనటువంటి రాద్ధాంతం చేశారు. ఎందుకని రాద్ధాంతం చేశారు? ఇది ఇంటర్నెట్ పొందడం అనేది నా హక్కు, ఓవర్ ద టాప్ యాప్స్ ద్వారా కూడా గవర్నమెంట్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది మమ్మల్ని అని చెప్పి రాద్ధాంతం చేశారు. కానీ ఈ ఓటీటీల వల్ల దేశ భద్రతకు కూడా ముప్పు ఉంది. ఓటీటీలు అంటే మనం చూసే నెట్ఫ్లిక్స్ లేకపోతే ప్రైమ్ ఇవి మాత్రమే కాదు, ఓటీటీ అంటే మనం వాడే టెలిగ్రాము లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, ఇవి కూడా ఓటీటీసే. అంటే అందులో ఉండేటటువంటి యూజర్కి ఐడెంటిటీ, స్పెసిఫిక్ ఐడెంటిటీ ఉండదు.
ఓవర్ ద టాప్ ఉంటాయి గవర్నమెంట్ రెగ్యులేషన్కి బయట ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ వేటి మీద రెగ్యులేషన్ చేయడంలో తప్పు లేదు యాక్చువల్గా లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మన డిమానిటైజేషన్ అయిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు రాకుండా పోతున్నాయి అండ్ అటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏదో రకంగా కష్టపడి ఈ డబ్బుల్ని ఇండియాకి పంపిస్తున్నారు ఎలా పంపిస్తున్నారు డ్రోన్ల ద్వారా పంపిస్తున్నారు ఆయుధాలని డ్రోన్ల ద్వారా పంపిస్తున్నారు అండ్ ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఈ ఓటీటీ యాప్స్ ద్వారా కాల్స్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు వాట్సాప్ కాల్ ఉంటుంది ఆ లేకపోతే వీళ్ళే సొంతంగా కొన్ని యాప్లు తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు బురాన్ వని అని చెప్పి ఒక టెర్రరిస్ట్ ఉండేవాడు జమ్మూ కాశ్మీర్లో అండ్ ఆ బురాన్ వని అనేవాడు ఫేస్బుక్ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో ఫేస్బుక్ నిషేధించబడింది అని చెప్పి ఎందుకంటే ఫేస్బుక్ ఎందుకు నిషేధించాలి ఈ టెర్రరిస్టులు ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని టెర్రరిజంని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఫేస్బుక్ నిషేధించారు నిషేధించినప్పుడు ఈ బురాన్ వని అనేవాడు ఏం చేశాడంటే క్యాష్బుక్ అని చెప్పి ఒక సొంతంగా ఒక యాప్ తయారు చేసుకున్నాడు అంటే ఫేస్బుక్ లాగా కాశ్మీర్ బుక్ అన్నట్టుగా అండ్ ఇటువంటి సొంత యాప్లు తయారు చేసుకోవడం అనేది ఇప్పుడు పెరిగిపోయింది బాగా యాప్ తయారు చేసుకుని దాని నుంచి కాల్స్ చేసుకుని దాని నుంచి కమ్యూనికేట్ చేసుకుంటూ ఈ టెర్రరిస్టులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మరి ఈ ఓవర్ ద టాప్ యాప్స్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలా వద్దా అంటే డెఫినెట్గా ఉండాలి ఇంటర్నెట్ వినియోగించుకోవడం నీ హక్కే కానీ ఏ హక్కు కూడా పరిమితులు లేకుండా రాదు అనేటటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ రైట్ ఈజ్ ఫాలోడ్ బై ద లిమిటేషన్స్ అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు రెస్పెక్ట్ దట్ లిమిటేషన్స్ టు ఫాలో దోస్ లిమిటేషన్స్ ఆ పరిమితుల్ని అనుసరించడం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అవుతుంది అలా సో అట్లా ఆ ఆస్పెక్ట్ నేపథ్యంలో ఒక కంక్లూజన్లో ఏం రాయాలి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యంలో హక్కులు బాధ్యతలు రెండింటినీ వేరు చేయలేము ఇన్ రెస్పాన్సిబుల్ డెమోక్రసీ వీ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ సెపరేట్ బిట్వీన్ రైట్స్ అండ్ ద డ్యూటీస్ రెస్పాన్సిబుల్ డెమోక్రసీ రైట్స్ అండ్ డ్యూటీస్ కెనాట్ బి సెపరేటెడ్ అనే స్టేట్మెంట్ తోటి కంక్లూజన్ చేయాలి అంటే ఓవరాల్గా ఇంట్రడక్షన్లో ఏం రాసావు కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ రాసావు అండ్ దానికి కాంటెక్స్ట్ కుదరకపోతే ఒక కాన్సెప్ట్ కాంటెంపరీనెస్ అనేటటువంటి అంశాన్ని ఫాలో అయ్యాం అండ్ తర్వాత మూడు మెయిన్ బాడీకి వచ్చేటప్పటికీ కాన్సెప్చువలైజేషన్ చేసాం కాన్సెప్ట్ దెన్ ఫైనల్గా కంక్లూజన్ ఈ నాలుగు సీలతో కూడి ఉన్నటువంటి ఆన్సర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట అంటే ఈ ఫోర్ సీల్స్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ తట్టట్లేదు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తట్టనప్పుడు ఈ నియమాన్ని కనుక ఫాలో అయితే డెఫినెట్లీ యువర్ ఆన్సర్ విల్ బీ బెటర్ దెన్ అదర్ రెడీమేడ్ ఆన్సర్స్ ఇది అంటే మనం రెడీమేడ్గా కొన్ని ఆన్సర్లు పెట్టుకుంటాం అండ్ ఆ రెడీమేడ్ ఆన్సర్లు కనుక మనకి గుర్తు రాకపోతే ఏదైనా ఒక క్వశ్చన్కి ఈ ఫోర్సీ అప్రోచ్తో కనుక వెళితే ఆ రెడీమేడ్గా ప్రజెంట్ చేసినటువంటి ఆన్సర్ల కన్నా మెరుగైన ఆన్సర్ రాయగలదు మోర్ పర్టికులర్లీ ఈ ఫోర్సీ దృక్పథం అనేది మీకు జనరల్ ఎస్సేలో బాగా ఉపయోగపడుతుంది అది సో ఇట్లా ఈ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ అనేది ఉంటుంది